Sonic Octaves Kids Telugu channel ki subscribe avandi. Ma kotta cartoon videos chudalante bell icon ni press cheyandi. Ee kada peru telivaina chapa. Oka roju oka jalari eppatlane nadilo chepalu padutunnadu. అతడు తన వలను నదిలోకి విసిరి అందులో చేపలు పడడం కోసం గట్టును కూర్చునున్నాడన్నమాట. అందువల్ల అతను చాలా చేపలను పట్టి మార్కెట్లో అమ్మేవాడు. దానివల్ల అతనికి మంచి డబ్బులు కూడా వచ్చేవి. కొద్ది రోజుల తర్వాత జాలరి వలలో ఎక్కువ వలని పెట్టాడన్నమాట. దానివల్ల ఎక్కువ చేపలు దొరుకుతాయి. తర్వాత అతడు మళ్ళీ ఆ వలను విసిరితే కాని అనుకోకుండా ఒక చిన్న తోకున్న ఒక బుల్లి చేప పడింది. అతడు ఆ చేపని పట్టుకోగానే అది మాట్లాడడం మొదలుపెట్టింది. అతడు జాలారితో అంది, ఓ జాలారి, నన్ను వదిలిపెట్టు, దయచేసి నన్ను వదిలిపెట్టు, లేకపోతే నేను ఇక్కడ నీళ్లు లేక చచ్చిపోతాను అని. కాని జాలరి చేప మాటలను ఎంత మాత్రం పట్టించుకోలేదు. కాని చేప మళ్ళీ జాలరితో ఉంది, ఓ జాలరి, నువ్వు గనుక నన్ను వదిలిపెట్టినట్లయితే నేను నీకు ఒక సాయం చేస్తాను. నా స్నేహితులందరికీ చెప్పి వచ్చేసప్పుడు నీకు ఎక్కువ చేపలు పడేలా చూస్తాను అని. అది విన్నాక జాలరి ఆలోచించాడు, ఒక చిన్న చేపను వదిలేయడం వల్ల తనకేం నష్టం ఉండదు, రేపు అది తనకి అన్ని చేపలను తెస్తుందని అంటుంది కదా అని ఆ జాలరి చేప మాటలను నమ్మి ఆ చిన్న చేపను మళ్ళీ నీటిలోకి వదిలేశాడు. ఆ చిన్న చేప ఎంతో సంతోషించి నదిలోని ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు జాలరి ఆ పొట్టి చేప చాలా చేపల్ని తెస్తుందని ఆస్తో వచ్చాడు. కానీ ఆ పొట్టి తోక గల చేప చాలా తెలివైంది. అది తన తెలివితేటలను ఉపయోగించి తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎంతటి క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడైనా కూడా నువ్వు దాన్ని చాలా తెలివిగా ఎదుర్కోవాలి అని.